ఇటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అధ్యక్ష మోస్ట్ వల్నరబుల్ సెక్షన్స్ ఎవరు అంటే 45 ఏళ్ల పైచిలుకు ఉన్న వాళ్ళు మోర్ వల్నరబుల్ దెన్ 18 ఏళ్ల 19 ఏళ్ల పిల్లోడు ఒక వైపున 18 ఏళ్ల పిల్లోనికి 19 ఏళ్ల పిల్లోనికి వాక్సిన్ ఇస్తూ మరో వైపున 70 ఏళ్ల ముసలాయన నాకు వాక్సిన్ ఇంకా అందలేదు అని చెప్పి ఎదురు చూసే పరిస్థితి మనం చూసినప్పుడు ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి అధ్యక్ష ఉన్నవి తక్కువగా ఇంతే ఉన్నప్పుడు ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి అటువంటి సంశయమైన పరిస్థితుల్లో మొట్టమొదట 45 సంవత్సరాలు వాళ్ళు దాటిన వాళ్ళు మోర్ వల్నరబుల్ కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇచ్చేదానికి నిర్ణయం తీసుకున్నాం ఫస్ట్ వాళ్ళది అయిపోయి చేస్తాం వాళ్ళది అయిపోయి చేసిన తర్వాత వాక్సిన్ అందుబాటులోకి రావడం పెరగడం మొదలుపెట్టిన తర్వాత మిగిలిన వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ కూడా ఖచ్చితంగా ఉచితంగా చేయిస్తాము అని చెప్పి ఈ సందర్భంగా ఖచ్చితంగా సభలో చెప్తా ఉన్నాను అధ్యక్ష ఇవన్నీ కూడా అధ్యక్ష మనసుతో బాధ్యతతో చేశాం అధ్యక్ష అధ్యక్ష ఆదాయం తగ్గుతున్న ఆరోగ్యం ప్రాణం విలువ తెలిసి తెలిసి తెలుసు కాబట్టి ఈ రకంగా అడుగులన్నీ కూడా ఎక్కడా కూడా తప్పులు జరిగే అవకాశం లేకుండా చిత్తశుద్ధితో అడుగులు వేస్తూ ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది అధ్యక్ష ఇంత ఇన్ని అడుగులు వేస్తూ ఉన్నా కూడా మరణాలను కొన్ని కొన్ని చోట్ల నివారించలేకపోతా ఉన్నాం మరీ ముఖ్యంగా ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది తల్లిని తండ్రిని కోల్పోయిన బిడ్డలను ఒకసారి చూసినప్పుడు నిజంగా చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది ఫస్ట్ టైం కోవిడ్ సెకండ్ వేవ్లో ఎలాంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాము అని అంటే కుటుంబంలో ఒకరికి వచ్చేస్తే మిగతా వాళ్ళందరికీ కూడా వచ్చేస్తూ ఉంది కొన్ని కొన్ని సందర్భాలలో అయితే పాపం చిన్నపిల్లలు తల్లి తండ్రి ఇద్దరూ కూడా కోవిడ్లో వచ్చి చనిపోయిన ఘటనలు కూడా కొన్ని కొన్ని జరుగుతూ ఉన్నాయి అది చూసినప్పుడు నాకు కూడా చాలా అంటే చాలా మనసు కష్టం అనిపించి వెంటనే ఆ పిల్లల కోసం అటువంటి పిల్లల కోసం ఎవరైతే తల్లి తండ్రి ఇద్దరూ కూడా కోల్పోయిన పిల్లలు ఎవరైతే ఉంటారో కోవిడ్ వల్ల అటువంటి పిల్లల కోసం 10 లక్షల రూపాయలు ఫిక్స్ డిపాజిట్ చేసి కనీసం ఆ వడ్డీ అన్న ఆ పిల్లలకు నెలలా వచ్చేట్టుగా చేస్తే ఆ వడ్డీతో ఆ పిల్లలు బతికేస్తారు ఆ తర్వాత ఆ 10 లక్షలు వాళ్ళు 25 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదో రకంగా అది ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఫైనాన్స్ వాళ్ళని కూడా మాట్లాడి ఆ స్కీమును ఫైనలైజ్ చేసి కూడా వాళ్ళ పేరుతో డిపాజిట్ చేయమని కూడా ఆదేశాలు ఇచ్చాం అధ్యక్ష అధ్యక్ష ఇవాళ మన పరిస్థితి ఏమిటి కోవిడ్ వేళ మన వ్యాక్సినేషన్ పరిస్థితి ఏమిటి అన్నది కూడా మనం దేశానికి మొత్తం అర్థమయ్యే విధంగా మనం వ్యాక్సినేషన్ చేసి చూపించాం మొన్న ఈ మధ్యకాలంలోనే వ్యాక్సినేషన్ పండుగ కింద జరపమని ప్రధానమంత్రి గారు ఆదేశాలు ఇచ్చినప్పుడు ఆ సందర్భాన్ని మనం ఒక ఆపర్చునిటీగా తీసుకొని ఏకంగా 626,000 మందికి ఒకే రోజు వ్యాక్సిన్ వేసి ఇది మా కెపాసిటీ అని చెప్పి దేశానికి చూపించగలిగాం అధ్యక్ష ఇది మా కెపాసిటీ అని చెప్పి దేశానికి మనం చూపించగలిగాం కాబట్టి ఆ 6 లక్షల కెపాసిటీ మాది పైన మేము వ్యాక్సినేషన్ ఒక్క రోజులో వేసే కెపాసిటీ మాకు ఉంది 6 లక్షల నుంచి 10 లక్షల వ్యాక్సిన్లు కూడా మేము వేయగలుగుతాము మాకు వ్యాక్సిన్లు ఇవ్వండి అని చెప్పి విజ్ఞప్తులు చేస్తూ ప్రతి సందర్భంలోనూ కూడా ప్రధానమంత్రి గారికి లేఖలు రాస్తూ విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నా అధ్యక్ష ఇక్కడ ఈ ప్రతిపక్షాలన్నీ కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు యెల్లో మీడియా వీళ్ళంతా కూడా ఏ రకంగా ఆరోపణలు ఏ రకంగా ఈ వేలెత్తి చూపించే ప్రయత్నాలు ఏదైతే చేస్తూ ఉన్నారో అధ్యక్ష ఇదే మాదిరిగా మనము చేయొచ్చు అధ్యక్ష ఇదే మాదిరిగా మనం కూడా అన్నీ బాగా జరిగితే నా వల్లే జరిగాయని అన్నీ బాగా జరగలేదు అని అనుకో వేరే వాళ్ళ మీద ఏలెత్తి చూపించి వాళ్ళ వల్ల నేను సరిగ్గా చేయలేకపోయాను అని చెప్పి మనము చేయొచ్చు అధ్యక్ష కానీ అధ్యక్ష ఈ కోవిడ్ సమయంలో మనం ఎవరి మీదనో వేలెత్తి చూపించి సాధించేది ఏముంది అధ్యక్ష కోవిడ్ సమయంలో అందరం కలవాలి తప్పులు ఏదైనా ఒకటో ఆరో ఎవరి వల్ల జరిగింటే ఇక్కడ కానీ అక్కడ కానీ లేకపోతే ఇంకా పై స్థాయిలో కానీ ఢిల్లీ స్థాయిలో కానీ ఎక్కడ జరిగినా కూడా ఆ తప్పులు జరిగిపోయాయి జరిగిన తప్పులను మనం వేలెత్తి చూపించి నువ్వు తప్పు చేసావు అని చెప్పి అండంలో ఏం సాధించగలుగుతాం అందరం కూడా మనుషులమే తప్పులు ఎక్కడో ఎక్కడో జరిగిండొచ్చు జరిగిన తప్పులను ఏలెత్తి చూపించడం కాకుండా
ఒకరిని ఒకరు ఒకరు ప్రోత్సహించడం నేర్చుకోవాలి, ఒకరిని ఒకరు మద్దతు తెలపడం నేర్చుకోవాలి. కోవిడ్ సమయంలో దేశం మొత్తంగా, దేశం మొత్తమే కాదు అధ్యక్ష, ప్రపంచం మొత్తం కోవిడ్ సమయంలో మనల్ని చూస్తూ ఉంది. మనం ఏ రకంగా బిహేవ్ చేస్తున్నాం, ఏ రకంగా ఒకరినొకరు మనం సపోర్ట్ చేసుకుంటూ ఏ రకంగా ముందడుగులు వేస్తూ ఉన్నాము అనేది దేశం మొత్తమే కాదు ప్రపంచం మొత్తం మనల్ని చూస్తూ ఉంది అధ్యక్ష. ఇటువంటి పరిస్థితుల్లో నేను మన రాష్ట్రంలో ఉన్న యెల్లో మీడియాని కానీ, మన రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాన్ని కానీ, వీళ్ళిద్దరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్న అధ్యక్ష, ఈ మాదిరిగా ప్రజల మనోధైర్యాన్ని దెబ్బతీసే వార్తలు కానీ, అసత్య వార్తలు కానీ, అర్ధసత్యాలు కానీ, అపోహలు కానీ ఇలాంటివి ప్రసారం చేసి, ఇలాంటివన్నీ కూడా ప్రసారం చేసి ప్రజల్లో భయాన్ని క్రియేట్ చేసి నిలబడే ప్రాణాన్ని కూడా, ఆడే గుండెను కూడా ఆపేయకండి అని చెప్పి వీళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇక కోవిడ్కి సంబంధించి ఈ మాదిరిగా వీళ్ళను రిక్వెస్ట్ చేస్తూ చివరికి వీళ్ళ ఆలోచనలకే విడిచిపెడతా ఉన్న అధ్యక్ష, వీళ్ళు ఏం చేస్తారు అనేది ఇక దీన్ని ముందుకు తీసుకొని పోతూ అధ్యక్ష, ఇంకా రెండు మూడు విషయాలు కూడా చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష, ఇంకా మిగతా విషయాలకు వచ్చి చెప్తా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, 2019 వరకు అధ్యక్ష రాజకీయ వ్యవస్థ ఏ మాదిరిగా ఉంది అని చెప్పి ఒకసారి గమనించినట్లు అడిగితే అధ్యక్ష, ఎన్నికల మేనిఫెస్టో అంటే అది కేవలం ప్రలోభాలు, అబద్ధాలు ఇవి మాత్రం చెప్పే ఒక గొప్ప పుస్తకంగా ఉండేది అధ్యక్ష. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ పుస్తకం చెత్తబుట్టలేక పడేసే పరిస్థితిలోనే ఉండేది అధ్యక్ష. అధ్యక్ష, గర్వంగా కూడా చెప్తా ఉన్నారు అధ్యక్ష, వాళ్ళ మాదిరి నాకు వయసు ఉండకపోవచ్చు, వాళ్ళ మాదిరి 40 ఏళ్ళ నాకు ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు, కానీ గర్వంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష, చిత్తశుద్ధితో నిజాయితీగా పరిపాలన చేస్తా ఉన్నాను అని సగర్వంగా చెప్తాను. మీకు అదే అడ్వాంటేజ్ అధ్యక్ష. మేనిఫెస్టోను అధ్యక్ష భగవద్గీతగా, బైబుల్గా, ఖురాన్గా భావిస్తూ ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, మేనిఫెస్టోకి సంబంధించి అధ్యక్ష, ఈ 2 సంవత్సరాలు కూడా పూర్తి కాకమునిపే సగర్వంగా కూడా చెప్పగలుగుతున్న అధ్యక్ష, ఇంతటి కోవిడ్ కష్టాల్లో కూడా 129 వాగ్దానాలకు 107 వాగ్దానాలు పూర్తిగా అమలు చేశాం అధ్యక్ష. మరో